గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యా ప్రయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని ఫోటోలు విడుదల చేశారు. నిందితుని ఫోటోలను పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. నిందితుని ఆచూకీ తెలిపితే 20,000 అవార్డు కూడా ఇస్తామని కాకినాడ పోలీసులు ప్రకటించారు. ఈ కేసును పెద్దాపురం డీఎస్పీకి పోలీసు ఉన్నతాధికారులు అప్పగించారు. కాగా టీడీపీ నేతపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా దుండగుడి దాడిలో శేషగిరిరావు చేతికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శేషగిరిరావును టీడీపీ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. దీనికి కారణమైన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే, ఉదయం 7 గంటల సమయంలో భవానీ మాలాధారణలో గుర్తు తెలియని వ్యక్తి శేషగిరిరావు ఇంటికి వచ్చాడు. అతడిని చూసిన శేషగిరిరావు ఇంట్లో నుంచి కొన్ని బియ్యం తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మాలాధారంలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న వస్త్రములో బియ్యం పోయమని రెండు చేతులతో ఆ వస్త్రాన్ని పట్టుకున్నాడు. శేషగిరిరావు బియ్యం పోస్తున్న క్రమంలో ఆ దుండగుడు తన దగ్గర ఉన్న కత్తితో శేషగిరిరావుపై దాడి చేయబోయాడు. ఆ అతని దాడిని గమనించిన శేషగిరిరావు అప్రమత్తమైన తన చేతిని అడ్డుపెట్టాడు. అయినా ఆ దుండగుడు శేషగిరిరావుపై దాడి ఆపలేదు. మరోమారు అతనిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం మాలాధారంలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. శేషగిరిరావు అరుపులకు విన్న కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంతలో దుండగుడు బైక్పై పారిపోయినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి జరిగిన తతంగమంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ వీడియోలో దుండగుడు దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటగా కత్తిని కనిపించకుండా దుండగుడు తన దగ్గర ఉన్న టవల్తో కప్పి ఉంచాడు. ఎప్పుడైతే శేషగిరిరావుపై దాడి చేద్దామనుకున్నాడో ఆ సమయానికి సరిగ్గా కత్తి బయటికి తీసి దాడి చేశాడు. అయితే శేషగిరిరావు అప్రమత్తం అవటంతో పెను ప్రమాదం తప్పింది. తలపై కత్తి వేటు పడితే శేషగిరిరావు అక్కడే చనిపోయి ఉండేవాడు. ఈ ఘటనపై శేషగిరిరావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ వీడియోను పరిశీలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు, ఎందుకు దాడి చేశాడు, ఎవరైనా దాడి చేయాలని ప్రలోభ పెట్టారా అనే కోణంలో చూస్తున్నారు. అందులో భాగంగానే నిందితుని ఫోటోలు విడుదల చేసి రివార్డు ప్రకటించారు పోలీసులు. నమస్కారం. ఈరోజు ఉదయం అరౌండ్ 6:40 టైం ఇప్పుడు సునీ పట్టణంలోని 16వ వార్డులో ఉన్న పోల్నాటి శేషగిరిరావు ఈయన 59 ఇయర్స్, ఈయన సునీ కాన్స్టిట్యూన్సీ టీడీపీ, ఈయన మీద అటాక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం సునీ టౌన్లో 217/307 రెడ్ విత్ 34 ఐపీసీ తోటి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముద్దాయిలు ఎవరు ఏంటి అన్నది సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేయడం, అదేవిధంగా ఇప్పుడు క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. అండ్ వాటితోటి స్పెసిఫిక్గా వెరిఫై చేసి ఎవ్రీ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా అందరు దోషుల్ని కూడా చట్టబద్ధలో నిలబడతామని ట్రై చేస్తామని మేము చెప్తామని లేనిపోని వదంతులు క్రియేట్ చేసుకుని ప్రశాంతమైన తుని పట్టణంలో